ఇద్దరు హాట్ జోడి సుధీర్ రష్మి వ్యాలంటైన్స్ డేకి స్పెషల్గా ఇద్దరు కూడా ఫ్లేమ్స్ ఆడించేశారు. సో 90s కిడ్స్కి ఫ్లేమ్స్ అనేది బాగానే గుర్తుంటుంది. ఇవి తరం వాళ్ళు కూడా నేర్చుకోకుండా ఉంటారనుకోండి. సో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సో రష్మి అలాగే సుధీర్ మధ్య ఉన్నటువంటి ఆ లవ్ రిలేషన్ ఎలాంటిది అనేది మొత్తానికి హైపర్ ఆది తేల్చేశారు. ఇద్దరి మధ్య రష్మి సిద్ధు మధ్య ఉండేది ప్రేమే అంటూ ఫైండ్ అవుట్ చేసేశారు. సో వీటికి సంబంధించిన తాజా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా అభిమానులు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో చక్కగా షో చేయాలని చూస్తున్నారు. కనీసం సినిమాలో అయినా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళిద్దరికీ సంబంధించిన ఏ విషయం కూడా బయటకు రాకపోవడం, అసలు వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా లేదా అని తెలియదు. కానీ వాళ్ళ లవ్ స్టోరీ సీక్వెన్స్లు మాత్రం జరుగుతున్నాయి. సుధీర్ లేకపోయినా సుధీర్ పేరు తలుచుకొని ఎక్స్ట్రా జబర్దస్తు లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీయూ లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రష్మితో కాంటాక్ట్ చేయడానికి సుధీర్కి సంబంధించినటువంటి అన్ని రొమాంటిక్ టిప్స్ని వాడేస్తారు. సుధీర్ పేరు తలుచుకుంటూనే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ ముగుస్తుంది. కానీ అదే సుధీర్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా అనేలా ఉంటుంది కదా. రష్మి మాత్రం సుధీర్ పేరు చెప్పిన ప్రతిసారి అలా రొమాన్స్లో మునిగిపోవడం, బ్లష్ అవ్వడం ఇవన్నీ కామన్గా అయిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు మాకి పరీక్ష? సుధీర్ రష్మి మధ్య ఏమైనా ఉందా లేదా? వాళ్ళ రియల్ కపులా? ఒక పక్క ఏమంటే రవితో పాటు అక్కడ కొత్త షో చేస్తూ లవ్ టుడే రీల్ వర్సెస్ రియల్ అని అంటారు. ఇక్కడేమంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో బుజ్జి బుజ్జి బంగారం అంటే ఇంకేవో కొత్త షోలు. సో ఈ రొమాన్స్ కా కహానీ సుధీర్ లేకుండానే నడిపించేశారు. కానీ సుధీర్ ఉంటే బాగుంటుంది కదా. మరి ఇద్దరు కలిసి షో చేస్తే మరి ఎలా ఉంటుందనేది ఊహించుకోవడానికే చాలా ఆనందంగా ఉంది. మరి ఇద్దరు కలిసి రావాలని అయితే కోరుకుందాం. ఆర్ యూ వెయిటింగ్?